అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వటం వల్ల అప్పుడే అప్పటలు కొట్టేది గుర్తుగా శోభనాద్రీశ్వరరావు గారితో నేను డయాస్ పంచుకుని 44 ఏళ్ళు 1973లో ఆంధ్ర ఉద్యమ కాలంలో మేమిద్దరం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద, అంటే అప్పటికి ఆయన అసెంబ్లీకి పోటీ చేసి కాకాని వెంకటరత్నం గారి మీద లోక్దళ్ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పట్లో పెద్ద సెన్సేషన్ ఏంటంటే ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఇప్పుడులాగా కొనుక్కోవడానికి లేదు, నిజంగా చదివి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి పంచి కట్టుకుని చిన్న వయసులోనే అదొక పెద్ద సెన్సేషన్గా ఉండేది. మనిషి కూడా నాకన్నా చాలా కొడుకు కాదు. మేమిద్దరం 32 రోజులు జైల్లో కలిసి ఉన్నాం. తర్వాత ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు పెన్నెట్ విశ్వనాథం గారి మీటింగ్లో మేమంతా ఒకే డయాస్లో కలిసాం. తర్వాత మా పార్టీలు వేరవటం వల్ల మధ్య మధ్యలో ఎప్పుడైనా కలిసినా ఇవాళ ఒకే వేదిక మీద ఆయనతో పాటు నేను కూడా ఇచ్చిన అవకాశం రావటం నన్ను 44 ఏళ్ల వయసు వెనక్కి తీసుకెళ్ళింది. ఈ అవకాశం కల్పించిన ఐయర్ కృష్ణారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటిదే ఒక బుక్ అంటే ఎంత గెటప్ లేదు కానీ మన కమ్యూనిస్ట్ సోదరులు ఫ్రీగా పంచిపెట్టారు. భ్రమరావతి అని బుక్ రాశాను నేను, ఇంగ్లీష్లోను తెలుగులోను, అంటే బుక్లెట్ అంటారు, ఒక 22 పేజీలు వచ్చిందనుకుంటాను. దాని ప్రింటింగ్ కోసం ఇక్కడికి పంపిస్తే వాళ్ళు ప్రింటింగ్ ఛార్జీలు కూడా తీసుకోలేదు, వేసి మొత్తం అంతా సర్క్యులేట్ చేశారు. అందులో నాకు తెలుసున్నది ఏదో కొద్ది కొద్దిగా రాశాను. ఈవేళ దీన్ని ఐవైఆర్ కృష్ణారావు గారు ఐఏఎస్ ఆఫీసర్ అవటం వల్ల, ప్రభుత్వాలు ఎలా నడుస్తాయో తెలియటం వల్ల, ఈ ప్రాంతంలో ఏమేమి జరిగిందో మొత్తం స్టడీ చేసి రీసెర్చ్ చేసి, ఇది కాకుండా అసలు రాజధాని అంటే ఏంటి, ఈ బుక్ చదవగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే రాజధాని అంటే ఏంటి, ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్, క్యాపిటల్ అంటే మన వ్యాపారంలో క్యాపిటల్ అంటే వేరు పెట్టుబడి, రాష్ట్రానికి కూడా పెట్టుబడి కాదు క్యాపిటల్ అంటే, కానీ రాష్ట్రానికి పెట్టుబడిరా అనేటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ దానికి దీంట్లో ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళక్కర్లేదండి. రాజధాని ఎక్కడ కట్టాలన్నది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం శివరామకృష్ణ కమిటీ అని ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వాళ్ళని మీరు స్టడీ చేసి మాకు అప్పచెప్పండిరా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం మేమని చెప్పి అడిగారు. ఆ కమిటీలో మెంబర్సు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శివరామకృష్ణ చైర్మన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రతిన్ రాయ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్ జగన్ షా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ ఆర్ఎంఆర్ రవి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డిఎస్ ప్రొఫెసర్ రవీంద్రన్, వీళ్లతోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ నచ్చనట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కమిటీ వేసింది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, బేడ మస్తాన్ రావు, సంజయ్ రెడ్డి, సీనిరాజు, ప్రభాకర్ రావు. ఇందులో బాధ ఏంటంటే ఇది మనకు సంబంధించిన ఇష్యూ. డెమోక్రసీలో ఒక రాజధాని కడుతుంటే ఆ రాజధాని కట్టడానికి ఎవడరా అని ఆర్కిటెక్చర్లో టాప్ అవ్వడు, ఫైనాన్స్లో టాప్ అవ్వడు, అడ్మినిస్ట్రేషన్లో టాప్ అవ్వడు, అందరు టాప్ని పిలిచి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్ట్ని బైపాస్ చేయడానికి కనీసం మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారా? ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎవరో పిహెచ్డి డాక్టర్ లేకపోతే ఏదో విలేజ్లో డాక్టర్ చేస్తున్నటువంటి ఫేక్ డాక్టర్ అన్న దొరుకుతాడు, డాక్టర్ అప్పారావు అని ఉండని తీసుకొచ్చినా బాగుండు. అసలు వీళ్ళకి ఏ రకమైన సంబంధం ఉంది? క్యాపిటల్ అంటే ఏమన్నా తెలుసా? ఇది ఈ క్యాపిటల్ తప్ప. దీన్ని బైపాస్ చేయడానికన్నా కొంచెం ఆలోచించాలి కదా, కొంచెం ప్రజలు ఏమనుకుంటారో.
కొద్దిగా జనంలో వాళ్ళకన్నా గొప్ప వాళ్ళని పెట్టేవారు అన్న ఫీలింగ్ రాకపోయినా వాళ్ళకన్నా తక్కువ వాళ్ళు ఏం కాదు. మా వాళ్ళు కూడా డాక్టర్లే, ఒక ఆయన వెటర్నరీ డాక్టర్, ఒక ఆయన ఏమో ఆ గ్రామంలో డాక్టర్ చేస్తుంటాడు అని ఏదో ఆ రకంగా ఒక భ్రమ కల్పించి భ్రమరావతైనా చేయవలసింది. కనీసం అది కూడా చేయలేదు. మాకు 33,000 ఎకరాల భూమి రైతులు త్యాగం చేశారు అన్నారు. నేను నెగిటివ్గా ఆలోచిస్తానేమో నాకు తెలియదు, కానీ అదే నాకు మనస్సు కడుక్కుమంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ కానీ తీసుకుని తీసుకోగానే మీరంతా త్యాగం చేశారయ్యా అంటే, త్యాగం అంటే పోయినట్టే అంతే కదా అర్థం. మరి వాళ్ళకి అర్థమైందో లేదో కానీ నేను సీఎం గారు చెప్తుంటే టీవీలో చూసి ఇదేంటంటే త్యాగం చేస్తాడని ఇప్పుడే చెప్పేస్తున్నాడు. ఈయన నిజంగా త్యాగం చేయించేశాడా వీళ్ళ చేత? ఏం కర్మ పట్టింది? ఎందుకంటే మాది ఉండవాలి కదా. మా తాతగారు ఎప్పుడో మైగ్రేట్ అయిపోయినా మాది ఉండవాలి గ్రామమే. ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఎంత రిచ్ ల్యాండ్స్ అని వాళ్ళు తెలుసు. అప్పుడప్పుడు మా బంధువులు ఇంకా ఉన్నారు, వస్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో క్యాపిటల్ వచ్చిందంటే నేను సంతోషించాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉండవిల్లిలోనే ఉన్నాడు అనేటప్పుడు ఇంకా సంతోషించాను. అప్పుడప్పుడు టీవీలో ఉండవల్లిలో చంద్రబాబు అంటుంటే ఉండవల్లితో అనుకుని కొందరు నాకు ఫోన్ చేస్తుంటారు. ఎప్పుడు కలిసేవారు, ఎప్పుడు కలిసేవారు, ఇది లోరా బాబు తో. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. ఉత్తినే అనలేదండి. మనం ఊరికే యాక్షన్ కోసం అలా మట్టి తీసిన జన్మభూమి అని. జన్మభూమి అంటే మట్టి కాదు, ఆ మట్టి మీద నివసించేటువంటి మనం. మనమంతా కలిస్తే దేశం అవుతుంది తప్ప ఉత్తి మట్టి అక్కడ ఉంటే ఆ మట్టి దేశం రాగానే అవ్వదు. ఈ వేటకి బర్మాలో 2005లో నాపీడా అని చెప్పి ఒక కొత్త క్యాపిటల్ కడితే బర్మా పేరు మయన్మార్గా మార్చారు. ఒకసారి చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు, నెట్లోకి వెళ్ళి చూడండి. నాపీడా అది కొత్త క్యాపిటల్. 2005లో ఆ క్యాపిటల్ మిలిటరీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళి రంగూన్ నుంచి నాపీడాలో పెట్టారు. ఆ నాపీడా అలా చూసామంటే ఫోటోలు సేమ్ మన అమరావతి గ్రాఫిక్సే. ఇక్కడ ఇంకా కట్టలేదు అనుకోండి, ఇవే గ్రాఫిక్స్. దానికి పేరేం పెట్టారు తెలుసా అండి వాళ్ళు ఇంటర్నేషనల్గా? ఘోస్ట్ సిటీ అని పేరు పెట్టారు. ఎందుకంటే దెయ్యాలే ఉన్నాయి తప్ప ఈ ఊర్లో మనుషులు ఎవడో ఉండలేదు. మొన్ననే ఒక యూరప్ నుంచి ఒక కపుల్ వచ్చి వాళ్ళు ఒక హోటల్లో దిగి నాపీడా చూడడానికి వచ్చి హోటల్లో దిగి ఆ హోటల్ అంతా కూడా మొత్తం సినిమా కెమెరాతో సినిమా తీసి ఆఖరి మేము ఖాళీ చేసి రంగుని వెళ్ళిపోతున్నాం, ఇక్కడ మేము ఉండలేము, దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారో మాకు భయం వేస్తుందని నెట్లో ఉంది చూడండి, యూట్యూబ్లోకి వెళ్తే కనబడుతుంది. సరిగ్గా మయన్మార్ జనాభా మన జనాభా ఒకటే. సరిగ్గా మయన్మార్ లాగే మన వాళ్ళు కూడా ఎంతైతే వాడి 33,000 ఎకరాలు అయితే వాళ్ళు 32,000 ఎకరాలు. ఆ మయన్మార్ పేరు తీసి అమరావతిని పేరు పెడితే మనం కరెక్ట్గా సరిపోతాం. దయచేసి ఘోస్ట్ సిటీ మాత్రం చేయకండి. క్యాపిటల్ నెమ్మదిగా పెరగాలి జనాభా రారు. నువ్వు 33,000 ఎకరాలలో 100 కిలోమీటర్ల రేడియస్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టినా అందులో మనుషులు ఉంటేనే దాన్ని దేశం అంటారు. బిల్డింగులు మట్టి దేశం అవో. ఈవేళకి మయన్మార్లో 920,000 జనాభా వచ్చింది 12 ఏళ్లలో. క్యాపిటల్ పెట్టేవాళ్ళు ఎలా కట్టారు? మిలిటరీ వాళ్ళు ఎవడు అడగటానికి మనం ఎలా మీటింగ్ పెట్టుకోవచ్చు, మీటింగ్ పెడితే కాల్ చేస్తారు వచ్చి. మిలిటరీ వాళ్ళు కట్టి అందరూ కూడా షిఫ్ట్ అవ్వాల్సిందే ఇక్కడికి. ఎంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అందరూ ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి తాకీదులు ఇచ్చినా ఎవడో అక్కడ ఉంటలే. కాల్చేస్తే కాల్చేయండి బాబు, మేము మా ఊరు పోతాం, ఇదే ఊరే బాబు దెయ్యాలు తిరుగుతుంటే. మనకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ, అంత గొప్పవాడు? ఆ శివరామకృష్ణ అన్నయ్య ఒక లెటర్ రాశాడు చంద్రబాబుకి, చంద్రబాబు నేను నీ ఫ్యాన్ని, కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి లెటర్ రాయవలసినటువంటి అవసరం వచ్చింది. నువ్వు ఏదో పిచ్చిలో పడిపోయావు, నువ్వేదో విజనరీ అనుకున్నావు, ఏం చేస్తున్నావు ఈ క్యాపిటల్, ఎంత తప్పు చేస్తున్నావు? మేము చేసినటువంటి రికమెండేషన్ పక్కన పెట్టి నీ ఇష్టం సెట్ చేసుకో, మా రికమెండేషన్ ఫాలో అవ్వాలి లేదు. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పు ముందు ముందు రోజుల్లో నీ రిప్యుటేషన్ మొత్తం తీసుకెళ్లి గంగలో కలిపేస్తుంది అని నీ ఫ్యాన్గా నేను బాధపడుతున్నానని ఒక సీనియర్ మోస్ట్ శివరామకృష్ణన్ అనేటువంటి ఒక ఆఫీసర్, పాప ఈవేళ ఆయన మన మధ్య లేడు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతున్న టైంలో కూడా ఆయన వచ్చి హైదరాబాద్ గెస్ట్ హౌస్లో ఉండి దీనికి సంబంధించిన చూస్తుంటే ఆ టైంలో ఐవీఆర్ కృష్ణారావు గారు వెళ్ళి కలిశారు. ఎందుకంటే నాకు చీఫ్ సెక్రటరీగా ఉండగా ఈయన ప్రభుత్వ రహస్యం ఒకటి కూడా చెప్పలేదు, కానీ నేను అనేకసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు చెప్పలేదు, నిజంగా చెప్పేయాలి కదా. ఎప్పుడైనా ఆయనకి బాధ వస్తే నాకు ఫోన్ చేసేవాడు, ఏదోనండి ఇలా ఉంది మరి ఏంటో అంటే అది ఏదో చెప్పండి బాబు అంటే చెప్తే మళ్ళీ మీరు రేపు టీవీలో చెప్తారు, ఎందుకంటే వద్దులేండి.
నాకు బాధపడలేక నాకు ఆ బాధ ఒక్కడిని భరించలేక మీతో పంచుకుంటున్నాను. ఇవాళకైనా ఐవీఆర్ కృష్ణారావు లాంటి మేధావులు బయటకు వచ్చి జరుగుతున్న నిజంగానే ప్రజలకు చెప్పకపోతే పాపుల్లో రకాలు ఉంటాయండి. తెలివైన పాపికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. నిజంగానే ఐవీఆర్ కృష్ణారావు గారికి అన్నీ తెలుసు. ఒక అరెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి మనిషి, ఎక్కడో ఒక బ్యాడ్ మార్క్ లేకుండా ఆయన జీవితం గడిపాడు. ఆయన వచ్చి ఇవాళ నిజం చెప్పడానికి నిజం చెప్తుంటే ఖచ్చితంగా మీరు దుర్మార్గులు, ద్రోహులు, వెన్నుపోటు పొడిచారు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా, ఇలాంటివన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే మీరు నిజం మాట్లాడుతున్నారన్నమాట. మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. నిజం మాట్లాడితేనే అవతలానికి కోపం వస్తుంది. ఊరికే ఎవరి మీద ఆరోపణ చేస్తే నవ్వుకుంటూ పోతాడు, ఏదో పిచ్చాడు అన్నాడని. వాడు నిజంగా చేస్తున్నది కానీ మనం చెప్పామా, వెంటనే మంటెక్కిపోతుంది. అది మానవ సహజం. ఈవేళ ఐవీఆర్ కృష్ణారావు గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే, ఇదేదో చిన్న మీటింగ్ కాకుండా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఓపెనింగ్ పెట్టాం. ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సర్రఫ నింటుంది. చూసాం కదా ఎన్ని రోజులు పార్లమెంట్ ఆగిపోయిందో. చూసాం కదా పార్లమెంట్ ఆగిపోవడానికి కారణం ఏంటి, అవిశ్వాస తీర్మానమే కదా. అవిశ్వాస తీర్మానం నేను పెడతానంటే నేను పెడతానని అందరూ క్యూలో నిలబడడానికి కారణం పవన్ కళ్యాణే కదా. ఈ బుక్ ఆవిష్కరణకు ముందే నా చేతిలో ఎందుకు పెట్టారంటే ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి. ఈ బుక్ మీరు అందరూ కొనండి, ఇంకోళ్ళ చేత కొనిపించండి. ఈ బుక్స్కి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే రాసిన వాడి బుక్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనేటప్పటికీ ఇంకా కొన్ని విషయాలు పంచుకోవాలని అనిపిస్తుంది. మీరు ఈ బుక్ని చదవటం, ఎందుకంటే నేను ఇందులో చాలా మ్యాటరు ఆల్రెడీ నాకు ఆయన అంటే క్యాపిటల్స్ గురించి నేను అడిగితే నేను భ్రమరావతి బుక్ రాయడానికి వరల్డ్ వైడ్గా ఉన్న క్యాపిటల్స్ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు ఆల్రెడీ పంపించారు, అది కూడా ఇందులో పెట్టాను. మిగతా ఇక నడవబోయే ప్రతి నడకలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ఎదురు తిరగటం చూసారా, అది ఒక్కటే ఎదురు తిరగటంలో పవిత్రమైన ఎదురు తిరుగుడు. మీరు ఐవీఆర్ కృష్ణారావు అన్న మాడితే నమ్మక ద్రోహి, పవన్ కళ్యాణ్ వాడితే నాలుగేళ్ళ ఇలా ఇన్నాళ్ళకి నీకు మెలకు వచ్చిందా, ఇన్నాళ్ళు మాతో ఎందుకున్నావు నువ్వు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అసలు నువ్వు బీజేపీ గొడవ చెప్పబోయే ముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడో కాకినాడ మీటింగ్లోనే పాచిపోయిన లడ్డూలు అన్నాడు కదా, ఆవేళే చెప్పాడు ఆయన. ఏంటి పాచిపోయిన లడ్డూలతో సర్దుకుపోవాలా ఏంటిదని అంటే అందరూ ఆయన మీద ఎక్కారు. కొంత పైనుంచి చంద్రబాబు నాయుడు గారు నొక్కు నొక్కుతూ ఉంటాడు, ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమనుకోండి మనాడే మనాడే అని. ఈవేళ బాహాటంగా పవన్ కళ్యాణ్, నేను నా ఉద్దేశంలో అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నది పెద్ద రిస్క్. పెద్ద రిస్క్ తీసుకుని ఈ టైంలో రాజకీయాల్లోకి ఉరకాలి అనేటువంటి ఒక రిస్క్ తీసుకున్నాను. ఖచ్చితంగా మీరు ఏ పార్టీ వాళ్ళైనా, మీరు ఏ పార్టీకి ఓటేసేవాళ్ళైనా, మీరు ఏ ఆలోచనలో ఉన్నవాళ్ళైనా ఒక్కటి మాత్రం చేయండి, ఇలాంటి వాడు వస్తేనే మనం ఎవడన్నా ఉత్తరిస్తాడు. ఇలాంటి వాడికి ఆశీర్వాదం ఇవ్వవలసినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఒక మనిషి దెబ్బలాడతానని బయటకు వచ్చినప్పుడు ఎస్ నీ వెనకాల మేము ఉన్నామని చెప్పకపోతే మనకి మనమే ద్రోహం చేసుకున్నాడు అవుతాం. ఆ ద్రోహం చేయొద్దు. థ్యాంక్ యూ.